ఏపీ బీజేపీ ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లున్నాయి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఢిల్లీ బాస్ లో ఛాన్స్ ఇచ్చారా లేదా బీజేపీ ఫైనల్ లిస్ట్ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా ఇలాంటి వివరాలన్నీ తెలియాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఎన్నికల నాగారా మోగింది మే పదమూడున పోలింగ్ జరగనుండగా ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి అదే రోజు లోక్సభతో పాటు మొత్తం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవుతాయి దీంతో ఏపీ పొలిటికల్ హీట్ ఆకాశాన్ని అంటుతోంది కాగా ఇప్పటికే పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తవడంతో ప్రచార దూకుడు పెట్టాయి టీడీపీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ పదిహేడు ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయనున్నాయి ఇప్పటికే తొంభై నాలుగు పేర్లతో ఫస్ట్ లిస్ట్ ను ముప్పై నాలుగు మందితో సెకండ్ లిస్ట్ ను టీడీపీ రిలీజ్ చేసింది జనసేన ఫస్ట్ లో ఐదుగురిని సెకండ్ లో ఒకరిని ప్రకటించింది ఇక తాజాగా బీజేపీ ఢిల్లీ అధిష్టానం ఒకేసారి ఫైనల్ గా ఆరు అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏపీకి పంపింది ఇందుకు సంబంధించిన లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు నిత్యం ప్రజలతో టచ్ లో ఉన్నవారినే బీజేపీ ఢిల్లీ అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించింది ఈ ఫైనల్ లిస్టులో కొత్త వారితో పాటు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు సీనియర్లు కూడా ఉన్నారు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారన్న నియోజకవర్గాలనే బీజేపీ ఎంపిక చేసుకోవడం విశేషం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టు ప్రకారం బీజేపీ ఫైనల్ లిస్టులోని ఆరు అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల అభ్యర్థుల పేర్లు వారు పోటీ చేయబోయే నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి బీజేపీ పోటీ చేయబోయే ఆరు పార్లమెంటు స్థానాలు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి అనకాపల్లి సీఎం రమేష్ రాజమండ్రి పురంధేశ్వరి అరకు కొత్తపల్లి గీత నరసాపురం రఘురామ కృష్ణం రాజు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి రత్నప్రభ ఇక ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి ఈ గన్నవరం అయ్యాజి వేమ కైకలూరు కామినేని శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ గొలగాని రవికృష్ణ ధర్మ వరదాపురం సూరి జమ్మలమడుగు నారాయణ రెడ్డి మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యమిస్తూ మార్పులు చేశారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న బీజేపీ దాన్ని ఆచరణలో పెట్టింది టీడీపీ టికెట్ వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని పురంధేశ్వరి హామీ ఇచ్చారు మరి ఈ ఫైనలిస్ట్ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు